నేనే మేయర్ నాదే పీఠం బెజవాడ వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సిగపట్ల రాజకీయ ఓ రేంజ్ లో ఉంది ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందని భావించిందో ఏమో వైసీపీ అలర్ట్ అయింది అభ్యర్థులను పిలిచి సూటిగా సుత్తి లేకుండా వార్నింగ్ ఇస్తోందట ఆ సంగతి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం అసలే బేజవాడ వాతావరణం హాట్ హాట్ గా ఉంటుంది ఈ వేడికి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సెగ కూడా తోడైంది మేయర్ పీఠం నీదా నాదా అన్నట్టు కాచుకొని కూర్చొని ఉన్నాయి వైసీపీ టీడీపీ గత ఎన్నికల్లో మేయర్ కుర్చీ తెలుగుదేశానిదే ఈసారి దాన్ని నిలబెట్టుకోవాలి అనేది తమ్ముళ్ల ప్లాన్ కీలకమైన విజయవాడ మేయర్ పీఠం చేజారితే కష్టమని భావిస్తుంది అధికార వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆ దిశగా పట్టుదలగానే ఉన్నారట పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉన్నా వైసీపీలో కొత్త రగడ మొదలైంది ఎన్నికలు జరగకుండానే నేనే మేయర్ నాదే పీఠం అని మాటల తూటాలు పేల్చుతున్నారు మహిళా నేతలు బెజవాడ మేయర్ కుర్చీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పోటీ కూడా పెరిగింది విజయవాడ మున్సిపాలిటీపై వైసీపీ జెండా రెపరెపలాడించి సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలి అని మంత్రి ఎమ్మెల్యేలు చూస్తుంటే వారి అనుచరుల తీరు టెన్షన్ పెట్టిస్తోందట ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు బెజవాడ ద్వితీయ శ్రేణి నాయకుల తీరు విమర్శలు వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయినట్టు సమాచారం నేనే మేయర్ నాదే పీఠం అని ఎవరైతే ప్రచారం చేసుకుంటున్నారో వారిని పిలిచి అక్షింతలు వేసినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి ఇదే అంశంపై టీడీపీలోని వర్గాలు సైతం విభేదాలతో రచ్చకెక్కాయి ఎంపీ కేసు నాని ఆయన వ్యతిరేక వర్గం రోడ్డెక్కాయి అదే సీన్ వైసీపీలోనూ ఉండటంతో ఈ గొడవేంటని చికాకు పడుతున్నారట అధికార పార్టీ నేతలు బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీకి దిగుతున్న ఓ మహిళా నేత నేనే మేయర్ని అని చెప్పుకుంటున్న పలు వీడియో క్లిప్పింగ్లు వైసీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లాయట దీనితో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ మహిళా నేతను పిలిచి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు చెబుతున్నారు మరో మహిళా అభ్యర్థి అయితే అత్యుత్సాహం ప్రదర్శించి నేనే మేయర్ గా ఉంటాను అంతగా కావాలంటే కొందరు కార్పొరేటర్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసి గెలిపించుకుంటాను అని ప్రయత్నాలు ప్రారంభించారట ఈ విషయం తెలియడంతో ఆమెను పిలిచి అలాంటి ట్రయల్స్ మానుకోవాలి అని హెచ్చరించి పంపారట సీఎం జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్న తమకే మేయర్ సీటు వస్తుందని ప్రచారం చేస్తున్న సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ అభ్యర్థికి కూడా పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయట మేయర్ ఎవరు ఏ నియోజకవర్గం నుంచి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తామో అన్నది ఎన్నికల తర్వాత సీఎం జగన్ ప్రకటిస్తారట అప్పటి వరకు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అనేది నేతల హితోక్తి అయితే మేయర్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న అధికార పార్టీలోని నాయకులకు ఈ హితోక్తులు చెవికి ఎక్కుతాయా ఎన్నికలయ్యే వరకు కామ్గా ఉంటారా లేక ఇప్పటి నుంచే మొదలుపెట్టిన కుర్చీలాటను మరింత ముందుకు తీసుకెళ్తారో చూడాలి